ఇయర్ ఫోన్ లో పాటలు వింటూ చాలా మంది ఆనందిస్తూ ఉంటారు. అయితే ఈ శబ్దం స్థాయిని మించి ఉంటే ప్రమాదం తప్పదు. ఇయర్ ఫోన్స్ వాడేప్పుడు ఎంత శబ్దం ఉండాలో తెలుసుకుందాం. నేటి ఆధునిక యుగంలో చాలా మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఫోన్ ను కాల్స్ మాట్లాడడం కంటే ఎక్కువగా అందులో ఫ్యూచర్స్ ను ఎంజాయ్ చేస్తుంటారు మొబైల్ ప్రియులు. ఎక్కువ మంది పాటలు ఆస్వాదించడానికి బయటకు సౌండ్ వస్తే ఇతరులకు అసౌకర్యంగా ఉంటుందని భావించి ఇయర్ ఫోన్స్ ను వాడుతూ ఉంటారు. ప్రయాణ సమయాల్లోనూ లేదా ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్ కోసం సంగీతం వింటూ కాలం గడిపేస్తాం. అయితే ఇయర్ ఫోన్స్ ను పరిమితంగా వాడితే ఎటువంటి సమస్య ఉండదు. అలా కాకుండా ఇయర్ ఫోన్స్ ను అధికంగా వాడుతున్న వారు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి, లేదంటే భవిష్యత్తులో వినికిడి సమస్యతో పాటు మరిన్ని సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు చెవిలో ఉంటే చెవిలోని సున్నితమైన ఎముకలు దెబ్బతింటాయి. ఇక ఇయర్ ఫోన్స్ లో ఎక్కువ సౌండ్ పెట్టుకోవడం కూడా ప్రమాదకరం. క్రమంగా ఈ సమస్య పెరగవచ్చు. నొప్పి తర్వాత చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి ప్రమాదం ఉంది. కొందరికి తల కూడా తిరుగుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.5 బిలియన్ మందికి పైగా ఎక్కువ సౌండ్ తో సాంగ్స్ వినడం వల్ల వినికిడి శక్తి తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, ఎయిర్ ప్యాడ్స్, బ్లూటూత్ తో ఫోన్ లో ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువ శబ్దంతో మ్యూజిక్ ను వినడం వల్ల అది వినికిడిపై ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇయర్ ఫోన్స్ తీసుకునేప్పుడు ఎల్లప్పుడూ మీ చెవి పరిమాణాన్ని బట్టి తీసుకోండి. ఇది మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. అరుపులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇయర్ ఫోన్స్ అసలు వాడకూడదు. ఇది చెవి దెబ్బతినడానికి కారణమవుతుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.